वन डायलॉग फ्रॉम योर मूवी. एक दिन ये बच्चा सबका बाप बनेगा. आफ्टर द मूवी మూవీ తర్వాత అంటే షూటింగ్ తర్వాత లేకపోతే రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత షూటింగ్ తర్వాత అన్నమాట. షీ ఇస్ ఎ రియలీ గుడ్ యాక్టర్ అంటే అమ్మాయి చాలా కష్టపడి చేసింది సినిమా. అండ్ సో షూటింగ్ అప్పుడు కొంచెం అందరం అన్లీ గారు కూడా కొంచెం బాగా కష్టపడ్డారు ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ ఆ అమ్మాయి బాగా అర్థం చేసుకొని సినిమా చేసింది. అండ్ రిలీజ్ తర్వాత అమ్మాయికి క్రేజ్ మామూలు లేదు. సో ఐ థింక్ షీస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ స్టార్. సో మీరు కేతికకి చెప్పిన ఇన్ని డైలాగ్స్ లో సరే పోని వాస్కో మోనికకి చెప్పిన ఇన్ని డైలాగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ ఈ అమ్మాయిని మోనికా ఊహించుకొని చెప్పమని తను అడిగింది. అలా నేను అక్కడ కూర్చొని డైలాగ్ చెప్పేసి కాదు, అలా కాదు, కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఇష్యూ అంటే మీరు లేచి ఎనాక్ట్ చేయాలట. తను అలా కూర్చొని ఒక డైలాగ్ చెప్పారు. సడన్ గా పేరు లాసియా అని మారిస్తే లాసియా, ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యు. ఓన్లీ గర్ల్ కి ఒకటే డైలాగ్ ఇచ్చి హీరోయిన్ కి ఒకటే డైలాగ్ ఇచ్చారు మరి. వాట్ డు యు వాంట్ అని ఒక డైలాగ్ ఇచ్చాం. ఒక డైలాగ్ తో లవ్ లవ్ ఆడేసినా అన్న. సెకండ్ హాఫ్ లో అయితే మామూలు వాగదు. సో నువ్వు ఇంత వాగుతావు అని కూడా నాకు తెలియదు అంటాను. సో సెకండ్ హాఫ్ లో వాగుతూనే ఉంటుంది అమ్మాయి. హీరోయిన్ మాత్రం మస్తు ఆడేసినా అన్న ఒకటే డైలాగ్ తో. అదంతా మా అన్లీ గారి దయ. అదంతా డైరెక్షన్ మాత్రం జబర్దస్త్ ఇచ్చేసి ఇరకాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫ్యాన్సా ఫ్రెండ్సా, ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు? అంటే నాకు ఫ్యాన్స్ లేని దగ్గర నుంచి నాకు ఫ్రెండ్సే ఉన్నారు ఫస్ట్ నుంచి. సో ఫ్రెండ్స్ ఆన్సర్. మెహబూబా ఆర్ రొమాంటిక్? నువ్వు రెండు వెరీ స్పెషల్ ఫ్రెండ్స్ నాకు. చెప్పలేను. Would you rather be a romantic or a lover boy or an experimentalist? Present, I want to do films where everybody accepts it. From theaters, multiplex దగ్గర నుంచి single screens దాకా అందరం యాక్సెప్ట్ చేసే సినిమాలు నేను చేయాలి. సో ఎట్ ప్రెసెంట్ కమర్షియల్, హ్యాపీ, ఫన్, ఎవ్రీథింగ్. డైరెక్టర్ గారు ఈ క్వశ్చన్ మీకు, ఇఫ్ నాట్ కేతిక హూ? కేతిక లాంటి అమ్మాయి దొరకదు.